కోయిలమ్మ సీరియల్లోని ఈరోజు ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బస్తీలో ఎవరో ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. అది చూసిన చిన్ని అలాగే ధన అక్కడికి వెళ్తారు. వెళ్ళి ఏం జరిగిందని అడుగుతారు. దాంతో వెంటనే ఆ గొడవ పడుతున్న భార్యాభర్తల్లో భర్త, మా ఇంట్లో నేను లేని టైంలో ఎవరో వచ్చారు, వాడికి దీనికి ఏదో సంబంధం ఉంది అని, అక్రమ సంబంధం ఉందని చెప్తాడు. నీకెలా తెలుసు సంబంధం ఉందని అంటారు చిన్ని ధన. దాంతో ఇంట్లో బీడి కట్ట ఉందని చెప్తాడు. దాంతో వెంటనే నేను చెప్తున్నాను కదండి, మామ ఎవరు రాలేదు, మామయ్య ఒక్కళ్ళే వచ్చారు అని అంటుంది. కానీ వాళ్ళ భర్త నమ్మడు. ఇంతలో ఆ గొడవపడుతున్న భార్యాభర్తల్లోని భర్త యొక్క తండ్రి వస్తాడు. ఏరా ఏం జరిగింది, కోడలు ఎందుకు ఏడుస్తుంది అని అడుగుతాడు. దాంతో ఏం లేదు నాన్న అని అంటాడు. ఎందుకు ఏడుస్తుందో చెప్పురా అని జోబులో నుండి బీడీ కట్ట తీసి వెలిగించుకుంటూ ఉంటాడు. వెంటనే అది చూసి షాక్ అవుతాడు వాళ్ళ కొడుకు. దాంతో నువ్వెప్పుడు ఇది స్టార్ట్ చేసావని అడుగుతాడు. ఈ మధ్యనే మొదలు పెట్టాను అని అంటాడు. ఇంతకీ ఏమైందో చెప్పురా అని అంటాడు. ఇంతలో వాళ్ళ కోడలు, మామయ్య నువ్వు మొన్న ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో బీడీ కట్ట ఏమైనా మర్చిపోయారా అని అడుగుతుంది. అవునమ్మా మర్చిపోయాను, ఏమైంది ఇప్పుడు అని అడుగుతాడు. దాని గురించే మామయ్య, ఇంట్లో ఎవరు లేరు కానీ నీకు ఇంట్లో ఆ బీడీ కట్ట ఎలా వచ్చింది అని మీ అబ్బాయి నాపైన అనుమానపడుతున్నాడు, వేరే వాళ్ళతో సంబంధం అంటగడుతున్నాడు అని అంటుంది. దాంతో వెంటనే ఆ భర్త రియలైజ్ అయ్యి నన్ను క్షమించవే, నేనేదో తెలిసి తెలియక తప్పు చేశాను అని అంటాడు. ఇంతలో చిన్ని వచ్చి క్షమించేస్తుందిలే, ఆడది కదా, అందులోనూ నీ భార్య తొందరగా క్షమించేస్తుందిలే, మీకు మగవాళ్ళకి మగవాళ్ళ అహంకారం అని ఎక్కువైపోయేటికి అహంకారంతో కళ్ళు మూసుకుపోయి అలా చిన్నదానికి పెద్దదానికి భార్య పైన నిందలు వేస్తున్నారు. మొగుడు వేయినంత మాత్రాన ఎలాగ పడితే అలా భార్యని నిందించడమేనా అని, అదే నీ తెల్లో నీ చెల్లో ఇలా చేసింటే వాళ్ళని ఇలా నడ్డి రోడ్లు పెట్టి అనుమానించి ఇది చేస్తావా అని, అదే నీ భార్యది కాబట్టి తొందరగా రియాక్టే చేసావు, ఆలోచించండి కొంచెం అన్న, ఆవిడ కూడా ఒక మనిషి అని ఎడాపెడా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిన్ని. తర్వాత నెక్స్ట్ సీన్లో ధన, చూసావా ఇలాగే జరుగుతుంది, అయినా నువ్వు అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవ్వకు, అలాగే ఆ బస్తీ పిల్లలు కూడా ఎప్పటికీ మారరు, నువ్వెంత చేసినా వాళ్ళు రారు అని అంటాడు. లేదు నేను ఎలాగైనా సరే వాళ్ళని నేను మార్చే తీరుతాను, వాళ్ళలో ఎందరో మహానుభావులు ఉంటారు అని వివరిస్తూ ఉంటుంది చిన్ని. అది వాళ్ళు వివరించడం చూసి దుర్గా అమ్మ, మా చిన్ని కూడా ఇలాగే చేసేది, పట్టు పట్టిందంటే ఏది వదిలేదు కాదు, దీనికి మొండధైర్యం ఎలా వచ్చింది బుజ్జమ్మ అని అడుగుతుంది. మీ అమ్మ నుంచే మీ నాన్న నుంచే అని అడుగుతుంది చిన్నిని. దాంతో వెంటనే మా అత్త నుంచి వచ్చిందని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిన్ని. దాంతో దుర్గమ్మ ఇంతకీ దీని అత్త ఎవరబ్బా అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో చిన్ని లాయర్ శివానంద్ దగ్గర వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో లాయర్ శివానంద్ కాఫీ అడగగానే, పని మనిషి రాలేదు సార్, నేనే పెట్టిస్తాను సార్ అని అంటుంది. లోపలికి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటుంది చిన్ని. ఇంతలో ఇంద్రజ అక్కడికి వస్తుంది. నేను మనోజ్ కుమారి వాళ్ళ భార్య అని, అలాగే రమేష్ చంద్ర గారికి వియంకురాలని, వాళ్ళ రెండో అబ్బాయికి మా కూతుర్నిచ్చాము అని చెప్తూ ఉంది ఇంద్రజ. ఇంతలో లాయర్ శివానంద్ సరే సరే కూర్చోండి అని అంటాడు. వెంటనే అదే మా సమీర్ నీకేదో కేసు చెప్పాడంట కదా, ఆ కేసు గురించి మాట్లాడదామని వచ్చాను అని అంటుంది ఇంద్రజ. దాంతో వెంటనే లాయర్, ఆ కేసు గురించి అన్ని వివరాలు మీ అల్లుడు గారు నాతో చెప్పారండి, కన్ఫామ్గా చిన్నికి నిర్దోషి అని ఖచ్చితంగా తేలుతుంది అని అంటాడు లాయర్. అది విని ఇంద్రజ షాక్ అయ్యి, ఎలాగైనా సరే ఈ కేసు నుంచి మీరు చెడగొట్టేయాలి అని అంటుంది ఇంద్రజ. అందులో భాగంగానే నేను అది చెప్పడానికి వచ్చానండి, అదెంతో నేచురాలు, మా వియ్యంకుడినే చంపాలని చూసింది, అలాంటి దానికోసం మీరెందుకండి కేసు వాదించడం, మా సమీర్ ఏదో మంచోడు కాబట్టి అందరినీ మంచిగా నమ్మేస్తున్నాడు, అందరినీ గుడ్డిగా నమ్మేశాడు, అందుకనే తనకి ఇంకా కోకిల గురించి ఏమీ తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా కోకిల మంచిది కాదని తెలుసు. మా వియ్యంకుడిని కూడా ఇలాగే కావాలనే చంపింది, చంపడానికి చాలా ట్రై చేసింది, అందుకనే ఒకసారి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి, మీరు కనుక ఈ కేసు వాదిస్తే అటు తన భర్త అయిన అమరికి నచ్చదు, అలాగే నా భర్తకు కూడా నచ్చదు, దయచేసి నేను చెప్పేది కాస్త వినండి అని అంటుంది ఇంద్రజ. ఇంతలో లాయర్ శివానంద్, ఆమె దోషో నిర్దోషో
అంతా కోర్టులోనే తేలుతుంది, ఇక మీరేం మాట్లాడద్దు, ఇదే ఫైనల్ అని చెప్తాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంద్రజ. ఇలా ఇంద్రజ బయటికి వెళ్ళగానే చిన్ని శివానంద్ దగ్గరికి కాఫీ పట్టుకొని వచ్చి కాఫీ ఇస్తుంది. మంచి టైంలో తీసుకొచ్చావు బుజ్జమ్మ, ఇప్పుడే ఒక ఆవిడ వచ్చి నా బుర్ర తినేసింది అని అంటాడు. ఇంతలో ఇంద్రజ ఆలోచించుకుంటూ కారులో వెళుతూ ఉంటుంది. ఈ లాయర్కి డబ్బాసిన చూపించినా సరే ఒప్పుకోలేదు. ఈ కేసుని ఎలాగైనా సరే చెడగొట్టాలి. కొంపదీసి చిన్నిని ఎలాగైనా నిర్దోషి అని తేల్చేసి నన్ను దోషి అని నిలబెడతారా? అసలే అందరూ కూడా ఈ లాయర్ ఏ కేసు వాదించినా సరే గెలుస్తున్నాడు అని అనుకుంటూ ఉంటున్నాను అని ఇంతలో కారులో వెళ్తుంటారు. ఇంతలో దుర్గమ్మ కారు కడ్డం పడుతుంది. ఇంతలో డ్రైవర్ బ్రేక్ వేస్తాడు. దుర్గమ్మ కారు చూసుకొని ఎలాగైనా సరే డబ్బులు తీసుకోవాలని నటిస్తూ ఉంటుంది. ఇంతలో ఇంద్రజ కారు దిగి బయటికి రాగానే దుర్గమ్మ షాక్ అవుతుంది. ఇంతలో ఇంద్రజ, నువ్వు దుర్గమ్మ కదా, ఎందుకు నా కారు మీద పడ్డావు, డబ్బు కోసమా అని అంటుంది. మరి నాకు వేరే పని లేదు, నీ కోసమే ఇట్లా అస్తమాన డబ్బులు పెంచుకోవడం కోసం అనుకుంటున్నావా అని ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరుగుతుంది. ఆ గొడవ చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది అక్కడికి వస్తారు. ఇంతలో దుర్గమ్మ, ఒరే ధన రారా, నన్ను ఈవిడ కారుతో చంపేస్తుంది గుద్దేసి, ఎక్కడున్నావో రారా అని గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. ఇంతలో ఆ పక్కనే ఉన్న వాళ్ళందరూ, అమ్మ దాని కొడుకు పెద్ద రౌడి, ఇప్పుడు వాడు వచ్చాడంటే పెద్ద గొడవ అయిపోతుంది, ఎంతో కొంత ఇచ్చేసి సర్దుబాటు చేసేసుకోండి అని పక్కన ఉన్న వాళ్ళందరూ ఇంద్రానికి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంతలో దీని గోల భరించలేక ఇంద్రజ పర్సులో నుంచి డబ్బులు తీసి 500 చేతిలో పడుతుంది. 500 పెట్టగానే దుర్గమ్మ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. 500 ఇప్పుడు భిక్షగా ఇస్తున్నారు, అదే కారు కింద పడి ఏదైనా జరిగింటే ఎంత ఇవ్వాలనుకుంటున్నావు అని ప్రశ్నిస్తుంది. సరే నీకు ఎంత కావాలో చెప్పు అంటుంది. 5000 ఇవ్వని అడుగుతుంది. సరే 5000 అనగానే ఇంద్రజ షాక్ అయ్యి మళ్ళీ ఇంత అడుగుతుంది అంటారా బాబు అని అనుకుంటుంది ఇంద్రజ. ఇంతలో మళ్ళీ ధనాన్ని పిలుస్తూ ఉంటుంది దుర్గమ్మ. దీంతో ఇంద్రజ, ఏంట్రా బాబు దీని గొడవ, దీంతో పెట్టుకోవడం కంటే డబ్బులు ఇచ్చి వదిలించుకోవడం మంచిది అనుకుని 10000 అక్కడ చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంద్రజ. కారులో వెళ్ళిపోతూ చిన్ని దీని దగ్గర ఏమైనా సెటిల్ అయిందా అని ఆలోచనలో పడుతుంది. ఇది ఆలోచిస్తూ ఉంటుంది ఇంద్రజ. అమర్ తన తండ్రిని చూస్తూ తన తల్లి ఫోటోకి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఎలాగైనా సరే నాన్నకి మ్యూజిక్ థెరపీ చేపించాలి, అందులో భాగంగా మనోజ్ కుమార్ను ఎలాగైనా సరే రిక్వెస్ట్ చేయాలి, దానికి నన్ను దీవించమ్మా అని అడుగుతూ ఉంటాడు వాళ్ళమ్మ ఫోటోని చూస్తూ. ఇంతలో అక్కడికి మనోరమ వస్తుంది. వచ్చి మనోరమతో, అమర్ నేను ఇలా మనోజ్ కుమార్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, డాడీని జాగ్రత్తగా చూసుకోతాయి అని అంటాడు. దాంతో వెంటనే షాక్ అయి చూస్తుంది మనోరమ. నేను ఇలా మ్యూజిక్ థెరపీ నుంచి మనోజ్ గారిని అడగడానికి వెళ్తున్నాను అని అంటాడు. దాంతో మనోరమ, నువ్వు అడిగితే మాత్రం ఆయన ఒప్పుకుంటాడా అని అంటుంది. దాంతో అమర్, ఏమో నా మనసు కనిపిస్తుంది అత్తయ్య ఒప్పుకుంటారని, అందుకే వెళ్తున్నా అని అంటాడు. ఇంతలో మనోరమ, నాకేం అనిపించట్లేదు, నువ్వు మీ నాన్న గురించి నువ్వు ఆ ఇంటి గడప దొరికితే లేనిపోని గొడవలన్నీ జరుగుతాయేమో అని అనిపిస్తుంది అని అంటుంది మనోరమ. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.